ఇప్పుడు ఎద్దుల ఫైట్ స్టార్టింగ్ లో జరిగింది కదా, అది ఎక్కడ తీశారు? అది ఎద్దుల ఫైట్ వచ్చి మేము రామోజీ ఫిల్మ్ సెంటర్ చేసాం. ఇదే ఫస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవడం అనేది మేము ఆ ఫైట్తో తీసాం. మేము లెజెండ్ కూడా ఫస్టే ఫైట్తో స్టార్ట్ చేసాం. ఓకే, ఏమవుతుందంటే ఫైట్ సీక్వెన్స్ తీసినప్పుడు బాడీ లాంగ్వేజ్, బాడీ వచ్చి ఫ్రీ అయిపోతుంది. ఫస్ట్ ఫ్లెక్సిబుల్గా అయిపోయి మనం కంప్లీట్గా ఫిల్మ్లో ఇన్వాల్వ్ అయిపోతాం. ఏ సినిమానా అంతేనండి అసలు? అంటే లెజెండ్ అలాగే చేసాం, ప్లస్ బోయపాటి గారు సినిమాలన్నీ కొంచెం స్టంట్ సీక్వెన్స్ తోటి స్టార్ట్ చేస్తాం. అలాగే ఈ పిక్చర్ కూడా అట్లాగే ఆ ఎద్దులతో. ఆయన బోయపాటి గారు స్పెషల్గా ఒంగోలుకి వెళ్ళి అది ఒక్కొక్క ఎద్దులు మామూలుగా లేవండి అమ్మ బాబాయ్. యాక్చువల్గా వాటికి తెలియదు కదా మనం, సో హ్యూజ్ కెమెరాస్ సెటప్స్ ఆ లైట్స్ అవన్నీ వేస్తుంటే వాటికి తెలియ. ఒక్కొక్క ఎడ్డు 1500 kgs ఉంది, 1.5 టన్ ఉంటుందంట. ఓకే, దాని చుట్టూ ఒక 10 మంది వాటికి వస్తారు ట్రైనర్స్. ఆ ట్రైనర్స్ వాటిని కంట్రోల్ చేయలేము. మన కెమెరాస్ వచ్చి దగ్గర దగ్గరగా ఉంటేనే ఆ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ తేగలం. వచ్చి కెమెరాని కొట్టుకుంది అనుకోండి. లాస్ట్ క్లైమాక్స్లో కూడా దానికి మెయిన్ చీఫ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఊరు ఆయన బాగా ఎడ్ల మీద దాని ఆయనకి చాలా ప్యాషన్ అనుకుంటా. ఓకే, వాటితోటి లాస్ట్ మేము ఈ విలన్ కిల్ చేసే సీన్కి ఇంకా మ్యాక్సిమం సినిమాలో ఆ టెంపో క్రియేట్ చేసే టైంలో అది ఎక్స్ట్రీమ్ స్పీడ్ తోటి రావాలని కదా వచ్చినప్పుడు యాక్చువల్గా రోప్స్ వేసి కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా సినిమాలో కనిపించదు కానీ ఒక 15 మంది దాని మెడలో రోప్స్ వేసి ఇటు అటు లాగి పట్టుకుంటే అలా వచ్చింది అది. ఓకే, లేకపోతే డెఫినెట్గా ఎవరో ఒకరు లేచి ఆ వచ్చినప్పుడు సడన్గా అది ఒకటి రివర్స్ అయింది. మీరు చూసుంటారు మీరు అన్నప్పుడు ఆయన పడి వెళ్ళి కాలువలో పడిపోయాడు. ఓకే, నేను అనుకున్నాను ఆయన అవుట్. అది కూడా ఆర్ఎఫ్సీలో తీసారా? అది వచ్చి ఇక్కడ మేము ఇక్కడ అంటే తమిళనాడులో తీసాం. అది చెంజిక్కోట అని, అది కూడా శివుడికి మెయిన్ స్పాట్. అంటే లేదండి, ఈ ఫస్ట్ సినిమాలో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఆ రెండు ఎడ్లే. మళ్ళీ అక్కడ తీసుకెళ్లారా? మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం ఒక 20 మంది దాన్ని తీసుకొని లారీలు ఎక్కించుకొని దానికి 2 లక్షలు 3 లక్షలు దాని ట్రాన్స్పోర్ట్. ఓకే, వాటికి మళ్ళీ కూలర్స్, మామూలు ఎయిర్లో ఉండవు అవి, వాటి కూలర్స్, వాటి తిండి సపరేటు, వాటి మనుషులు సపరేటు. అమ్మో చాలా పెద్ద అరేంజ్మెంట్ అది. ఇలా అనేసరికి అతను స్లిప్ అయ్యి ఒక డ్రైనేజ్లో పడిపోయాడు ఆయన. అంటే ఓపెన్ కాలువలాగా ఉంది ఇలాగ వీ షేప్లో, దాంట్లో వెళ్ళి పడిపోయాడు. మేము కెమెరాలు ఆపలేము. ఆ చూడటానికి మన దగ్గరికి వెళ్తే అది మనల్ని ఇది చేస్తుంది. మొత్తాన్ని కంట్రోల్ చేసి చూస్తే ఆయన సేఫ్. ఓకే బా, ఇలాంటివి ఇన్స్టెంట్స్ అన్నీ అంటే ఆ యాక్షన్ చేయడానికి అంత నెసెసరీ అనిపించింది సినిమాకి. పైగా ఎద్దులకి ఇంపార్టెన్స్ ఉంది కదా, నంది, నందీశ్వరుడు, శివుడు అంటేనే నందీశ్వరుడు ఉండాలి. మరి ఆలోచన రావటం అనేది గొప్ప విషయం. బయట థాట్ వెరీ గుడ్ థాట్. ఫస్ట్ ఈయన ఏంటి ఎడ్లు చూడటానికి సపరేట్కి వెళ్ళటం ఏంటి, ఈయన సపరేట్కి వెళ్ళేవాడు ఈయన. ఓకే, వెళ్ళి ఆయన దాన్ని ప్రాక్టికల్గా చూసి అవి పరిగెట్టే స్పీడ్ చూసి వాటిని మనం ఎలా కంపోజ్ చేయాలని మళ్ళీ ఫోన్లో డిస్కస్ చేసి ఓకే ఆయన తీసుకొచ్చి ప్రతిదీ అంటే చిన్న పాప వెతికే దగ్గర నుంచి మ్యాక్సిమం ఆ ఎడ్ల వరకు ఓకే ఆయన పర్సనల్గా విజిట్ చేసి వాటిని ఓకే చేసుకుని వాటిని మళ్ళీ పేపర్ మీద పెట్టి మళ్ళీ మా అందరు క్రూ అందరిని పిలిచి వీళ్ళతో డిస్కస్ చేసి ఎలా ఉండాలి ఏంటని. సో ఇంత ప్లాన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ 1 పర్సన్ 1 షో, సమిష్టిగా అందరు కలిసి దాని మీద వర్క్ చేసాం. అట్స్ అమేజింగ్ వర్కింగ్ స్టైల్. మేబీ అట్లాగే చేయాలేమో సినిమాలన్నీ ఇలా చేస్తేనే మనం. మీరు ఫస్ట్ టైమా ఎడ్లతోనూ వీడితోనూ డీల్ చేయడం అనేది? అక్కడ హార్స్ తోటి ఇంతకుముందు చేసాం, అది కొండవీడి దొంగ. ఓకే, అది చిరంజీవి గారి హార్స్ రైడింగ్ అవన్నీ అప్పుడు నేను అసిస్టెంట్ కెమెరామెన్గా ఉండేవాడిని. అప్పటి నుంచే మనకి ప్రాక్టీస్ స్వామి గారి దగ్గర చేసినప్పుడు అప్పుడు హార్సెస్ మీద ఫారెస్ట్లో చేసిన రోజులు అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ టెక్నాలజీ మారిన తర్వాత మన ఇమాజిన్ ఆడియన్స్ థాట్ని ఇంక్రీజ్ చేయాలంటే దాన్ని ఒరిజినల్గా పెట్టాల్సి వచ్చింది కొన్ని సీజన్స్లో. అంటే ఆల్మోస్ట్ సీజీలు కూడా చేసాము, సీజీ సపోర్ట్ లేకుండా చేయలేము. అంటే న్యాచురల్గా ఉండాలంటే కొన్ని సీజీ సపోర్ట్.